గణేషా జనమ గాయత్రిదేవి నమ మహా నమ యనమ మాతాపితృ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం అయితే మనం గత వృత్తాంతంలో ఈ పురాణం వినడానికి సంబంధించినటువంటి చిన్న చిన్న నియమాలు ఉంటాయని అవి ఏ రకంగా పాటించాలి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సూత్రవారు తెలియజేయడం శౌనికాది మహామూలులందరూ కూడా వినడం మనం విన్నాం ఆ తర్వాత శౌనికాది మహామూలందరూ కూడా తప్పకుండా మేము అటువంటి నియమాలు పాటిస్తాం మాకు విశదీకరించి పురాణాన్ని చక్కగా వివరించండి అని చెప్పేసి అడిగారు అప్పుడు సూతులవారు వారు చెప్పడం ప్రారంభం చేశాడు చెబుతానయ్యా శ్రద్ధగా వినండి ఇది దేవి భాగవతం చాలా పెద్దది చాలా ఉత్తమమైనది అంచేత మీరు శ్రద్ధగా వినండి వ్యాసుడు చెప్పినటువంటి లెక్క ప్రకారంగా ఈ మొత్తం భాగవతం అంతా కూడా పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి అంటే చాలా పెద్దది అనమాట పన్నెండు ఉన్నాయి పదమూడు వేల పద్దెనిమిది ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో శ్లోకాలు ఉన్నాయి తెలుసా ప్రథమ స్కందంలో ఇరవై ద్వితీయ స్కందంలో పన్నెండు తృతీయ స్కందంలో ముప్పై చతుర్ద స్కంధంలో ఇరవై ఐదు పంచమ స్కంధంలో ముప్పై ఐదు షష్ఠ స్కంధంలో ముప్పై ఒకటి సప్తమ స్కంధంలో నలభై అష్టమస్కంధంలో ఇరవై నాలుగు నవమ స్కంధంలో యాభై దశమ స్కంధంలో పదమూడు ఏకాదశ స్కంధంలో ఇరవై నాలుగు ద్వాదశ స్కంధంలో పద్నాలుగు ఈ రకంగా అధ్యాయాలు ఉండి దీనికి సంబంధించినటువంటి శ్లోకాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంత చాలా పెద్దదయ్యా అని చెప్పేసి వ్యాసమహర్షి నాకు చెప్పాడు అయితే ప్రతి పురాణానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఉంటేనేది పురాణం తప్ప ఎవడ పడితే వాడు ఏది పడితే అది చెప్తే అది పురాణం కాదు అని చేత ఎవడు చరిత్ర చెప్పినా ఏం చెప్పినా అది పురాణం అని చెప్పాడు అంటే కనుక దానికి కొన్ని లక్షణాలు ఉండాలయ్యా ఏమిటో లక్షణాలు చెప్తాను అది కూడా మీరు శ్రద్ధగా వినండి ఏమిటో లక్షణాలు అంటే కనుక ప్రతి పురాణానికి కూడా సర్గశ్చ ప్రతి సర్గస్చ వంశో మన్వంతరాణిచ వంశాను చరితం చేయవ పురాణం పంచ అని అంటే కనుక ఈ ఐదు లక్షణాలు ఉంటే అదే పురాణం అవుతుంది తప్ప ఎవడ పడితే వాడు ఏది పడితే చెప్తే పురాణం అవదయ్యా అని చేతి ఐదు లక్షణాలు ఉండాలి ఏం చెప్పాడు మళ్ళీ మనం ఒకసారి విందాం ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో చ వంశాను చరితం చేయవా పురాణం పంచలక్షణం అని అంటే ఏంటంటే కనుక పురాణానికి ఉండే ఐదు లక్షణాలలో సర్గము రెండవది ప్రతి సర్గము మూడవది వంశము గురించి నాలుగు మనమంతరాల గురించి అలాగే వంశానుచరితం గురించి పురాణం అంటే ఈ ఐదు చెప్తుంది అయితే ఏమిటి ఐదు అంటే కనుక ముందర సర్గస్థ సర్గస్థ అంటే ఏంటి అంటే కనుక నిర్గుణ రూపమైనటువంటి అమ్మవారు లోకమాత అంటే సృష్టిని చేసినటువంటి అమ్మవారు ఈ జగత్తును సృష్టి చేయడం కోసం ధరించినటువంటి రూపాలు ఉంటాయి కదా సాత్విక శక్తిగాను అంటే సాత్విక శక్తి మహాలక్ష్మి స్వరూపంగాను రాజశక్తిగా మహాసరస్వతి స్వరూపంగాను తామస శక్తిగా మహాకాళీ స్వరూపంగాను అమ్మవారు ఆవిర్భవిస్తుంది దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పేటటువంటి దాని పేరే సర్గా అన్నారు మరి ప్రతి సర్గా అంటే ఏంటి అంటే కనుక ఆ తర్వాత ఉత్పత్తి అంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉత్పత్తి జరుగుతుంది కదా అందులో త్రిమూర్తుల ఉత్పత్తిలో పాలన కోసం విష్ణుమూర్తి వారు అలాగే ఉత్పత్తి కోసం బ్రహ్మగారు అలాగే వినాశనం కోసం నాశనం కోసం రుద్రుడు దీనిని ప్రతిసర్గము అంటారు అంటే వాటి గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి చెప్పేటటువంటి దాని పేరు ప్రతిసర్గ అంటారు ఆ తర్వాత ఏంటి వంశాను చరితం అంటే వంశాలంటే ఏంటి అంటే కనుక మనకి సూర్యవంశరాజులు అని చంద్రవంశరాజులు అని చెప్తుంటారు చూసారా దానికి సంబంధించినటువంటి చరిత్రలు అలాగే రాక్షస చరిత్రలు కూడా ఉంటాయి అందులో హిరంజక సంబంధించినటువంటి చరిత్రలు ప్రభుత్వలకు సంబంధించినటువంటి రాక్షసులకు సంబంధించినటువంటి చరిత్రలు ఇవన్నీ కూడా విశదీకరించడం దీనికి సంబంధించినటువంటి వంశం వంశాను చరితం అలాగే మన్వంతరాణిచ చ అంటే మన్వంతరాలు అంటే ఏంటి అంటే కనుక మనకి పద్నాలుగు రకాల మన్వంతరాలు అందులో మనం ప్రస్తుతం సప్తమే వైవస్వత మన్వంతరే మనకు చెప్తారు కదా మనం మహాసంకల్పంలో వస్తుంది స్వాయంభవ స్వరోచష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్యసావర్ణి చంద్రసావర్ణి రుద్రసావర్ణి విష్ణుసావర్ణి రౌచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణం మధ్యే అని మనం మహాసంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం కదా అందులో మనం సప్తమే వైవస్వత మన్వంతరే అనుక చెప్పుకుంటాం అంటే మనం ఏడవ మనవంతరం అయినటువంటి వైవస్వత మనవంతరంలో ఉన్నాం మనం ప్రస్తుతం మన కాలమానం ప్రకారంగా అంచేత అంటే మనువుల యొక్క చరిత్ర అని చేత మూడు దగ్గర నుంచి మనువుల యొక్క చరిత్ర అంతా కూడా చెప్పేటటువంటి దాని పేరు మనుచరిత్ర మన్వంతరం అంటారు అంతే వంశాను చరిత్రం చేయవా అలాగే దానికి సంబంధించినటువంటి వంశాలు ఆ తర్వాత వచ్చినటువంటి విషయాలన్నీ కూడా చెప్పేటటువంటి వంశాను చరిత్రం ఈ రకంగా పురాణానికి ఐదు రకాల లక్షణాలు ఉంటాయ్యా అని చెప్పేసి చెప్పాడు అయితే ఇవి కాక వ్యాస భగవానుడు మళ్ళా లక్షాపాతికి వేల శ్లోకాలతోటి మహాభారతాన్ని కూడా రచించాడు దీనిపై ఇతిహాసము అంటారు దాని వేదము అంటారు అంచేత ఇవి ఈ రకంగా ఈ మహాభారతం ఈ రకంగా ఉంటుంది ఇన్ని రకాల శ్లోకాలు ఉంటాయి దీని విధానం ఇది అని చెప్పేసి అప్పటిదాకా కూడా చెప్పేసిన తర్వాత ఆగాడు ఎవరు సూతులు వారు చెప్తూ 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 ఆగాడు ఎందుకు ఆగాడు అంటే కనుక వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏంటిది పురాణం చెప్తే ఇలా ఆగిపోయాడు ఏంటి ఇదేనా పురాణం ఏదో చాలా పెద్దది అన్నాడు ఇన్ని వేల అన్నారు ఏదో అద్భుతం అన్నారు ఇందులో లేదు లేదన్నారు ఎన్నో రహస్యాలు ఉన్నాయన్నారు ఇదే ఇలా ఆపేశాడు ఏంటి అని వీళ్ళకి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి సోత మహర్షి నువ్వు అన్ని తెలిసినటువంటి వాడివయ్యా సర్వజ్ఞులువి అంచేత పురాణాలు ఏంటి ఎక్కడుంటాయి అన్నీ విస్తారంగా తెలిసినటువంటి వాడివి అని నువ్వు నువ్వు చాలా గొప్పగా చెప్తావు అనుకున్నావు మేము మాకు ఏదైనా పనుందనుకుంటున్నావా అనుకుంటున్నావా లేకపోతే మేము ఏదో యజ్ఞాలు యాగాలు హోమాలు చేసుకుంటూ మేము ఏదో చాలా బిజీగా ఉన్నాము అనుకుంటున్నావా మాకు అది ఏమీ లేదు మేము అందరం కూడా ఈ కలికాలానికి భయపడి అసలు కలి ప్రవేశించినటువంటి ప్రదేశం ఎక్కడైనా ఉందా అని ఆలోచించి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ బ్రహ్మగారు తన మనస్సులో సంకల్పం చేసి ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు మాకు ఆ మనోమయ చక్రాన్ని దొల్లించుకుంటూ వెళ్ళి ఆ నేమి ఎక్కడ శిథిలం అవుతుందో ఆ ప్రదేశం పరమ పావనమైందని గ్రహించండి అక్కడ కలి ఎప్పటికీ ప్రవేశించలేదు అక్కడ మీరంతా వెళ్ళి సత్యయుగం వరకు కూడా హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించాడు బ్రహ్మగారు అంచేత ఆయన మాట మీద మేము ఈ చక్రం దొల్లించుకుంటూ బయలుదేరాం ఇక్కడ వచ్చేసరికి దాని నేమి జీర్ణం అయింది ఇక్కడ అందుచేత దీని పేరే నైమిష క్షేత్రము అయింది ఈ ప్రదేశం పరమ పావనం ఇక్కడికి కలనేటటువంటిదే ప్రవేశించలేదు అందుకని దీన్ని నివాసంగా చేసుకుని లేనటువంటి యజ్ఞాలు కేవలం పురోష పురోడాశతో మాత్రమే చేస్తున్నాం మేము కూడా ఆ రకంగా కాలం గడుపుతున్నాం మళ్ళా సత్యయుగం వచ్చే వరకు కూడా మేము ఇక్కడే కాలక్షేపం చేయాలి ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు అని చేత మాకే పని లేదు అందులోనూ మా మ మహా మహా మా మహద్భాగ్యం చేత నువ్వు ఇక్కడికి వచ్చావు బ్రహ్మసంహితమైనటువంటి పురాణాన్ని విస్తరంగా చెప్పు తప్ప ఏదో కంగారు కంగారుగా చెప్పేయడం ఏదో తూతూ మంత్రంగా అయిపోయిందనిపించేయడం ఇలా చేయకయ్యా మాకు వేరే పని అంటూ ఏమీ లేదు ఇదే పని అంచేత మేము ఏకాగ్ర చిత్తంతో వింటాం అయితే కథామాత్రంగా చెప్పేస్తే మాత్రం మాకు తృప్తి కలగదు అంచేత ధర్మార్థకామ మోక్షాలని చాలా అందంగా వర్ణించాడు కదా వ్యాసుడు దేవి భాగవతం అని అది సకల గుణాలకు నిలయం జగన్మాత నాట్యంలాగా అది చాలా చిత్ర విచిత్రం సమస్త దోష వినాశకరం వాంఛ ప్రదాయకం అని కాబట్టి ఆ రకంగా నువ్వు వివరంగా చెప్పు తప్ప ఏదో కంగారుగా చెప్పేయకు ఏ రకంగా అయితే వ్యాసులు వారు వివరించి చెప్పారో ఆ రకంగా నువ్వు కూడా మాకు వివరించి చెప్పవయ్యా మహానుభావ అని చెప్పేసి ఋషులు అందరూ కూడా అడిగారట అంటే చేతనంటే ప్రతి గురువు ప్రతి శిష్యుడిని ఒకసారి ప్ర పరీక్ష చేస్తూ ఉంటాడు ఇంచేత శిష్యుడికి వినే ఉద్దేశం ఉందా వీళ్ళందరూ ఏదో కాలక్షేపానికి వచ్చి వింటున్నారా లేకపోతే కనుక వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా వినాలని ఆసక్తితో అడుగుతున్నారా లేకపోతే ఏదో ఏదో వినేద్దామని వచ్చారా వీళ్ళకి ఆసక్తి ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి గురువుగారు ఒక్కొక్కసారి పరీక్ష చేస్తూ ఉంటాడు కాబట్టి సూత్రుల వారు కూడా ఏంటంటే కనుక వీళ్ళకి వినాలని ఇంట్రెస్ట్ ఉందా ఏం చేద్దంటే కనుక ఆసక్తి లేకుండా ఎప్పుడూ ఏ గురువు ఏది చెప్పకూడదు ఏ విద్య చెప్పకూడదు అదేంటి అదేం చేత దాని యొక్క విలువ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ సూతులు కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఆగితేడు అప్పుడు వీళ్ళందరూ ఈ రకంగా మొరబెట్టుకునేసరికి వీళ్ళకి వినాలనేటటువంటి శ్రద్ధ ఉంది అని తెలుసుకొని చాలా ఆనందపడ్డాడు సూత్రుల సరే అక్కడి నుంచి మళ్ళీ ప్రవచనం కొనసాగించాడు ముల్లారా పురాణాలు ఎన్ని అని కదా అడిగారు మీరు నేను చెప్తాను శ్రద్ధగా వినండి వ్యాసుడు రచించినటువంటి మహాపురాణాలు మొత్తం పద్దెనిమిది వాటి పేర్లలో మొట్టమొదటి అక్షరాలు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఒక చిన్న శ్లోకం ఉంది దాన్ని కూడా నేను చెప్తాను మీరు అర్థం చేసుకోండి వినండి మద్వయం భద్వయం చేయ భరత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్ కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటే మొత్తం పద్దెనిమిది పురాణాలు రచించాడు వ్యాసుడు అందులో ఈ దేవి భాగవతం ఒకటి అయితే ఈ పురాణాలన్నీ గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఈ శ్లోకం ఉంది దీన్ని గుర్తుపెట్టుకుంటే మీరు పద్దెనిమిది పురాణాలు ఏమిటి అనేది బాగా ఎవడైనా అడిగినా కూడా శునాయాసంగా చెప్పడం అనుకుంటుంది మనం కూడా ఏంటంటే కనుక పద్దెనిమిది పురాణాలు ఉన్నాయని చెప్పేసి తడుకోక్కర్లేదు ఏ పురాణం ఏమిటి దీని తర్వాత ఏంటి అనేటటువంటిది ఈ శ్లోకం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది మధ్వయం భద్వయం చేయవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటే దీని అర్థం ఏంటంటే మత్స్యపురాణం మొదటిది మధ్వయం అన్నారు కదా మొట్టమొదటి మధ్వయం భద్వయం చేయమ పురాణం మొదటిది పద్నాలుగు వేల శ్లోకాలు ఉంటాయి దీంట్లో రెండవది మార్కండేయ పురాణం దీంట్లో తొమ్మిది వేల శ్లోకాలు ఉంటాయి ఈ రెండు కలిపితే ఏంటి మధ్వయం అయ్యి అంటే మాతో ప్రారంభమయ్యే రెండు అని అర్థం మధ్వయం అంటే తర్వాత భద్వయం అన్నారు కదా భద్వయం అంటే పురాణం పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు ఉంటాయి అలాగే భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు ఉంటాయి ఇవి రెండు కలిపితే ఏమైంది భద్వయం అయింది అంటే భాతో మొదలయ్యే రెండు తర్వాత బ్రత్రయం అంటే భ్రాతో మొదలయ్యే మూడు బ్రహ్మపురాణం పదివేల శ్లోకాలు ఉంటాయి దీంట్లో అలాగే బ్రహ్మాండ పురాణం పన్నెండు వేల ఒక్క వందల శ్లోకాలు ఉంటాయి దీంట్లో అలాగే బ్రహ్మ వైవర్త పురాణం దీంట్లో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉంటాయి ఇవి మూడు కలిపితే భ్రత్రయం అన్నారు తర్వాత వామన పురాణం అంటే పదివేల శ్లోకాలు ఉంటాయి వాయు పురాణం దీంట్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల శ్లోకాలు ఉంటాయి విష్ణు పురాణం ఇందులో ఇరవై మూడు వేల శ్లోకాలు ఉంటాయి వరాహ పురాణం ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉంటాయి ఇవి బచతుయం అన్నారంటే వాతో ప్రారంభమయ్యే నాలుగు అని ఆ తర్వాత అగ్నిపురాణం అగ్నిపురాణంలో పదహారు వేల శ్లోకాలు నారద పురాణంలో ఇరవై ఐదు వేల శ్లోకాలు పద్మపురాణంలో యాభై ఐదు వేల శ్లోకాలు లింగపురాణంలో పదకొండు వేల శ్లోకాలు గరుడు పురాణంలో పంతొమ్మిది వేల శ్లోకాలు పురాణంలో పదిహేడు వేల శ్లోకాలు తర్వాత చివరిది స్కాంద పురాణం ఎనభై ఒక్క వేల శ్లోకాలు ఉంటాయి ఈ రకంగా అనాపలింగ కూస్కాలు ఇవి మొత్తం పద్దెనిమిది మహాపురాణాలు వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా మీకు విశదీకరించి చెప్పాను కాబట్టి మీరు విన్నారు కాబట్టి మరో పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అవి కూడా చెప్తాను మీరు వినండి అందులో సనత్కుమార నారసింహ నారదీయ శివ దౌర్వాస కాపిల మానవ ఔషనస వారుణ కాళిక సాంబ నంది సౌర పారాశర ఆదిత్య మాహేశ్వర భాగవత వాసిష్ఠ ఈ పురాణాలన్నీ కూడా పద్దెనిమిది పురాణాలు వీటినే ఉప పురాణాలు అంటారు ఇవన్నీ వ్రాసినాడు వ్యాసుడు ఇవి రాసేసి ఇంకా ఇంకా మహాభారతం కూడా రాసాడు సామాన్యు చూడండి నేను అయితే ఇక్కడ వ్యాసురు అంటే ఆయన గురించి కూడా కొన్ని మనం విషదీ చెప్పుకోవాలి ఎందుకంటే కనుక వ్యాసుడు అంటే ఏంటో తెలుసా పదవి అదొక పదవి యంత్ర పదవిలాగా వ్యాసుడు కూడా పదవి ఏం చేతంటే మనకి అనేక మనవంతరాలు ఉన్నాయి కదా ప్రతి మనవంతరానికి కూడా ద్వాపరయుగం ఉంటుంది ప్రతి ద్వాపరంలోనూ కూడా విష్ణుమూర్తే వ్యాసురుగా జన్మించి ధర్మచింతనతోటి యథావిధిగా పురాణాలన్నీ కూడా రచిస్తూ ఉంటాడు అయితే అఖండంగా ఉన్నటువంటి వేదం అప్పటిదాకా కూడా ఏంటంటే వేదం కలిసిపోయి ఉంటుంది కృతయుగంలోను త్రేతాయుగంలోనూ కూడా అప్పుడు ద్వాపరయుగం వచ్చిన తర్వాత వ్యాసులు వారు ఈ యొక్క అఖండంగా ఉన్నటువంటి వేదాన్ని బహుధ అంటే నాలుగుగా విభజిస్తాడు ఇంచేత అంటే కనుక ఇదంతా కూడా లోకహితం కోసం చేసి పని అనమాట అంటే లోకం కోసం ఇంచేతంటే రాబోయేది ఏంటి ద్వాపరయుగం తర్వాత కలియుగం వస్తుంది కలియుగంలో విప్రులు అల్ప ఆయుష్కులు అంటే బ్రాహ్మల వచ్చు ఎవరైనా సరే మనుషులందరూ కూడా అల్ప ఆయుష్కులు అంటే కనుక ఎక్కువ కాలం బతకరు మనం చూడండి వందగా అనుకున్నా వంద కూడా బతకట్లేదు మనం బుద్ధి గలవారు అంచేత వీళ్ళకి పూర్తిగా వేదమంతా అధ్యయనం చేసే సమయం ఉండకపోవచ్చు లేదా వాటిని పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి కలియుగం వచ్చినప్పుడల్లా ఈ పురాణాలన్నింటినీ కూడా చక్కగా వ్యాసులు వారు విభజిస్తూ ఉంటాడు అయితే వేదాన్ని విభజించడంతో పాటుగా వేదాధికారం లేనటువారికి అధికారం లేనటువంటి వారు అందరి కోసం సాక్షాత్తు వ్యాసులు వారే వేద అర్థాన్ని ఈ పురాణాలుగా విభజిస్తూ ఉంటాడు అంచేత ఓ మున్లారా ఏడవ మనవంతరంలో ఇప్పుడు ఇరవై ఎనిమిదవ ద్వాపరం నడుస్తుంది అందుకని సత్యవతీశుతుడే వ్యాసుడుగా జన్మించాడు అంటే ఎవరు ఈయన గురువు అసలు వ్యాసుడంటే ఎవరు ఏ వ్యాసుడు చెప్పినటువంటి భాగవతాన్ని ఈయన చెప్తున్నాడు కూడా ఇక్కడ విషయ దగ్గర చెప్తున్నాడు అనమాట అంటే అంతకుముందు చాలామంది వ్యాసులు ఉన్నారు రాబోయే రోజుల్లో చాలామంది వ్యాసులు వస్తారు కానీ ఈయన చెప్తున్నటువంటిది ఇరవై ఎనిమిదవ వ్యాసుడు ఈయనే నా గురువు మహానుభావుడు లోకహితుడు ధర్మవేత్త అగ్రగణ్యుడు రేపు ఇరవై తొమ్మిదవ ద్వాపరం వస్తే కనుక ద్రోణి వ్యాసుడు అవుతాడు అయితే ఇప్పటికి ఇరవై ఏడుగురు వ్యాసులు గడిచిపోయారు వాళ్ళంతా కూడా పురాణ సమితులన్నీ కూడా రచించినటువంటి వారే గతంలో మళ్ళీ అంతకుముందు పురాణాలన్నీ జరిగిపోయాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఇరవై ఎనిమిదవ వ్యాసుడు యొక్క పురాణాన్ని మనం వింటున్నాం అనమాట అయితే ఈ మాట విన్న తర్వాత మూడులందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటి గడిచిన ద్వాపర యుగంలో పురాణకర్తలైనటువంటి వ్యాసులందరూ కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారా అయితే వాళ్ళ గురించి కూడా చెప్పవయ్యా అన్నారు ఇలా ఉండాలి ఏం చేయదనంటే కనుక వింటూ ఉంటే కనుక ఇంకా వినాలనిపించాలి అని చేత ఏదో వింటూ ఉంటే ఎప్పుడైపోతున్నారని వినకూడదు అని చేత వాళ్ళ గురించి కూడా వివరించండి అయ్యా ఎవరా వ్యాసులు అంతకుముందు ఉన్నటువంటి ఇరవై ఏడు మంది వ్యాసులు ఎవరు అని చెప్పేసి అడిగారట అయితే ఓ మునుసత్తములారా మొదటి ద్వాపరంలో స్వాయంభువుడే స్వయంగా వేద విభజన చేశాడు అంటే మొదటి ద్వాపరంలో ఉండేటటువంటి వ్యాసులు ఎవరు అంటే కనుక స్వాయంభువుడు రెండవ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు మూడవ ద్వాపరంలో ఉషనసుడు వ్యా వ్యాసుడయ్యాడు నాలుగవ ద్వా ద్వాపరంలో బృహస్పతి ఐదులో సవిత ఆరులో మృత్యువు ఏడులో మఘవుడు ఎనిమిదిలో వశిష్ఠుడు తొమ్మిదిలో సారస్వతుడు పదిలో త్రిధాముడు పదకొండులో త్రివృషుడు పన్నెండులో భరద్వాజుడు పదమూడులో అంతరిక్షుడు పద్నాలుగులో ధర్ముడు పదిహేనో ద్వాపరలో త్రియారుడి పదహారులో ధనంజయుడు పదిహేడులో మేధాతిథి పద్దెనిమిదిలో ప్రతి పంతొమ్మిదిలో అత్రి ఇరవైలో గౌతముడు ఇరవై ఒకటిలో ఉత్తముడు ఈ రకంగా వ్యాసులయ్యారు ఆ తర్వాత వరుసగా వేముడు సోముడు తృణబిందువు భార్గవుడు శక్తి జాతకర్ణుడు వీళ్ళంతా కూడా వ్యాసులుగా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించారు ఇప్పటికీ ఇరవై ఎనిమిదో ద్వాపరానికి వచ్చాం ప్రస్తుతం కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు ఎవరు కృష్ణద్వైపాయనుడు ఈయన చెప్పిన పురాణాన్ని నేను విన్నాను మీకు వినిపిస్తున్నాను అయితే ఏ రకంగా విన్నాను నేను ఆయన డైరెక్ట్గా నాకు చెప్పేస్తే కాదు ఈ కృష్ణద్వైపాయునుడు శుకుడు అంటే ఆయన కుమారుడు అనమాట ఎవరు ఈ యొక్క వ్యాసుడు యొక్క కుమారుడు అగ్ని సంభవుడు ఎవరు వ్యాసుడు యొక్క కుమారుడు ఎవరు అగ్ని సంభవుడు అగ్ని సంభవం అంటే ఏంటి అంటే కనుక అరణిని మందిస్తే పుట్టినటువంటి వాడు సాధారణంగా భార్యాభర్త కలిస్తే పుట్టేటటువంటి వాళ్ళందరూ వేరు కానీ ఈయన అయోనిజ అంటే యుడి ద్వారా పుట్టినవాడు కాదు అగ్ని సంభవుడు ఎవడు శుకుడు వ్యాసుడు యొక్క కుమారుడు శుకుడు అగ్ని సంభవుడు అంటే అరణి మంధనం ద్వారా పుట్టి అరణి అంటే ఏంటంటే కనుక యజ్ఞాలు యాగాలు హోమాలు చేసినప్పుడు ప్రతిష్టలు చేసినప్పుడు బ్రాహ్మణులు తీసుకొస్తారు అరణి అని కింద ఒక కర్ర పైన ఒక కర్ర ఉండి దాన్ని రెండింటిని కూడా రాపాటిస్తారు మంధనం చేస్తారు అరణి మంధనం చేస్తారు అప్పుడు ఒక జ్వాల పుడుతుంది దాని ద్వారా ఆ అగ్నితోటి పవిత్రమైనటువంటి అగ్నితోటి యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా అలాంటి అగ్ని ద్వారా పుట్టినటువంటి వాడు సాక్షాత్తు సుకుడు అంచేత అలాంటి సుకుడు వైరాగ్య సంపన్నుడు ఆ పుట్టిన కొడుకు కూడా సామాన్యుడు కాదు సుకుడు ఆయనకు పరమ వైరాగ్యం పెళ్లి చేసుకోనంటే అవన్నీ కూడా మనకు రాబోయేటటువంటి వృత్తాంతంలో మనం చెప్పుకుంటాం అంచేత ఈ రకంగా వ్యాసుడు దేవీ భాగవతం రచించి కొడుకుతో చదివించాడు ఎవరిచేత మొట్టమొదట వ్యాసులు వారు దేవీ భాగవతాన్ని అంతా కూడా రసే రాసేసిన తర్వాత తన కొడుకు అయినటువంటి సుకుడుతోటి చదివించాడు అనమాట అప్పుడు వ్యాసుడు ముఖత నేను దీన్ని విన్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయ మార్గైన మయం మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు